పెద్దడా మరి పెద్దడా లేరా ఏంటిదే సౌత్ సోపతులు కావాలా తిరుగుడు కావాలా గాని ఇంటికడ పనత్తు పాటత్తు ఏదత్తు నైట్ వచ్చిన తలుపులు కొడితే తిత్తరు అంకెడ వన్నా ఆకిటకి ఎందుకు వచ్చినావు బలత్లే మండపోయినావు గంట నీరకుంటే చెప్తాను డ్యూటీ నీ నౌకరి नाइट बाइक राइडिंग हैदराबाद अंदर नाइट रे अना बाइक राइडिंग बाइक राइडिंग फार पड़दरा ఎక్కడ ఫండ్లే ఎక్కిరి మొగడాని ఉత్తరంత నిలుకుంట పానో పాటకో పోక ఇంకి బైకులు గీకులు అనుకుంట పోతానో వాడకో ఏందన్న కాలుకి పడితే ఎవరు పెట్టాలి మనకు నోట్లకు నూకల్లే రాళ్ళ కొద్దిగానన్న బుద్ధుందా నీకు ఉన్నల సోభద్రతలను తెల్లారు తాగ్రా వాళ్ళు ఎవలర రాజన్న కోయలాని పెట్టినారు తిరుగుతారు మనకేరికెళ్ళొత్తాయి నీ అన్న వాడకో గత్త నేను గిట్టలే నువ్వే గిట్టనైతివి మరి ఎవరికి పని చేస్తేది మనం ఎట్లా బతుకుడు అన్న ఆలోచన ఉండదా నీకు ఎంతకనంజెప్పాలరా మందిని చూస్తారన్న మానాలత్తల వార వాడకవులాల ఒక్కొక్క లెటర్ బతుకుతారు లక్కం చేసుకొని ఏమైంది జయమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇవన్నీ తెలిసిన ముచ్చటేనా ఈ వాడకవులతోటి నాకు వశం అయితే పెద్దోడికి పెళ్లి అయ్యి పక్కూళ్ళే పిల్లున్నది పోయి చూసి మాట్లాడదాం పెళ్లి చేస్తే సెట్ అవుతాడు అవారాకి అట్లనే తిరుగుతాడు అవారాగా మరి పక్కుల పిల్లుంది చూద్దాం అంటున్నావు కానీ ఈయనకి ఇత్తరాళ్ళు మరి ఇదేం పని చేయడా ముళ్ళెత్తు పని చేయడా తీనుడు తీరుడే కాబట్టే ఈయన ఇత్తరా మరి ఎవరు ఎవరైనా కానీ భూమి చాలా అడుగుతారు ఎడ్ వ్యవసాయం అడుగుతారు పిల్లగాడు ఏం పని చేస్తాను అని అడుగుతారు ఇవాళ రేపు ఎన్ని అడుగుతలేరు పిల్లకు పిల్లగానికి ఒక సంబంధం చూడాలంటే వెనుక ముందు ఏముందని ఆలోచించి ఏవట్టే ఈయనకి ఏమున్నది బుక్ దానికి మన్ను కూడా లేకపోయే ఇత్తరంటవా చూడు జయమ్మా నీ గురించి మీ కొడుకు గురించి ఆ పిల్లలకు మొత్తం తెలుసు చేసుకుంటే నీ కొడుకునే చేసుకుంటా అంటాంది సోమవారం మంచి రోజు పోయి మాట్లాడుకొని కాయం చేసుకొని వద్దాం అబ్బని నోటి వాక్యం నిజమైతే నీకు చక్కెర వత్త పిల్లగ సరే రే పోయొద్దాన్ని నువ్వు కూడా తయారుగా రేపు సరే మంచి పోయొద్దా ఆ సరే పోయొద్దా ఏమో దేవుని దయ వల్ల ఇంటికి నాలుగు ఇత్తులు ఎత్తే ఆయన బతకాడు బతుకుతాడు ఎంత కనవని చేసి పెట్టాలి రెక్కలు నయంగా బాడుకావులు బట్టలు ఇడితే ఒక్కొక్కరు పది పది జతలు ఇస్తాడు నేను అలిసి దాన్ని అరన్న రెక్కలు నయంగా ఉతికబడి గిద్దరు గిద్దరు మురికెళ్తుంది ఇలా తీరు కూడా ఆగులు వదినా వదినా అన్నమయ్యవా అసలే మా దోస్తులతో వరంగల్ పోవాలి లేట్ అవుతుంది ఎవరిని విరాను అసలు నా అమ్మ నాకే పని చెప్పాడు నువ్వు నాకు పని చెప్తావు రా భూమికి జానలేవు కానీ ఇంకొకసారి పని చెప్పిన అనుకో వీపు విమానం అవుతుంది నిన్నగా మొన్న వచ్చి నన్నే అంటావు నువ్వు నీ సంగతి మా అవ్వకి ఎప్పుడు సంగతి చెప్పిస్తావు పోరా పో నువ్వేమన్నా నీ అవ్వకి ఎప్పుంటే భయమా నాకు నీ అవ్వకి ఏమైనా కొమ్ములు ఉన్నాయి అనుకుంటానా నేను దునియాలో ఎవరిని భయపడా అవ్వా అవ్వా అన్నమే మాట్లాడుతున్నాను తెలుసా ఏం పుట్టిందా నీకు పోయడు అన్నమేమంటే ఎటువంటి వాడు తట్టని ఇడుతుందన్నమాట నీకేమొచ్చిందా రోగం నీ అమ్మగారు ఇంటికాడికి వెళ్ళిన సొమ్ము తెచ్చి పెట్టమంట నాడు ఇంటూనే కదా బుక్కలంత కూడు అని ఒకనే కొడతాడు తిరిగిపోతాడు కదా ఎటువంటి తట్టని ఇడుతుందన్నమాట
లేకిడి మొఖందానా? నువ్వే బ్యాగు ధరించినట్టు కోర్టు పట్టుకొని వచ్చినా అదే నువ్వు ఎటు పడితే అటు అటు వంట వెళ్ళటానికి ఏం చూస్తున్నావు? పెద్ద పీట కళ్ళు పెట్టుకొని నీ కండల కంపగొట్ట ఎట్టి లేకిడి దాన్ని జార వసుకున్నట్టు అయిందేమో నా కొంపరా. ఏందే నేనే మీకు సాగిరి వేయడానికి వచ్చి నానే నా మొగడైతే రాని మీ సంగతి చెప్తా నేను. నీ మొగడు చెప్తే నాకన్నా భయమానే. నీకే మొగడు కదా నా కొడుకు కదా అటుకుని వచ్చి నాయ 30 మొగడు అది సాధలే పెంచలే కన్నలే కదా. అబ్బా ఏమి ఆడదాను నేను అటుకారు ఆడదాను నీ అంత ఆడి ఇండలని లేదు. ఏంటిది లెల్లి బాగా బలిసారుతున్నావు రా బాగా బలిసారుతున్నావు. ఏమైందే? అబ్బో ఏమేరుగా నిలిపాయ పొయ్యలేస్తే జిల్లిపాయనని ఏం నిలబడట్టే అంటుంది. ఇవరి దాకా ఎటువంటి తట్ట తిట్టింది రా ఇది దీని నాలుక నక్కరకుంటది అహంకారం అడుగుపట్ట దీని బలి బండలు పోలు దీని జీర వేసింపయ్య దీని మొక్క మొద్దులలో పెట్టా దీన్ని వేసుకున్న కాడికెళ్ళి ఏనాడు సుఖం ఉన్నదిరా ఏనాడు కడుపునిండా తిన్నావురా అయినాక బట్ట కట్టింది లేదు అయినాక నిద్ర వేయింది లేదు ఈ చెట్ట దరిద్ర దాన్ని దాపరించుకున్న వేయిందిరా నీ తిరుగుతూ అన్నారు నింప. ఏమండి చూసిరా మీ అమ్మ మీ ముందే కానీ తిడుతుంది మీ అమ్మ సంగతి చెప్తారా లేకపోతే నేను మీ సంగతి చెప్పాలా? ఏందే అవ్వ మా పిల్లని గన్ని మాటలంటారు నేను ఉన్నప్పుడే అన్ని అంటారని నేను లేనప్పుడు ఇంకేంటి అంటారు? అరే ఇన్ని రోజులు వేసుకొని తినలేదారా వేసుకుంటే ఏమైద్దురా అన్నం గంతగానే ఉంటుందారా నా పిల్ల మీద గంత ఎందుకే కక్ష ఇంకోసరికి నా పిల్లని అన్నారు ఒక బిడ్డ మంచిగా ఉండదు. ఎంత మాట అన్నాడు అన్నవాడ ఇది వచ్చిన కాడికి వెళ్ళి దీని కొంగు పట్టుకొని తిరుగుతాడు నేను అన్నం ఎత్తానంట అర్థం అంటాను నా చేత కూడు కూడా తింటలేడు ఏం చేసినా ఇన్ని మొత్తం మారిండు ఇలా వచ్చిన వాళ్ళు నేను అల్లమైనది బెల్లమైందారా నీకు అన్నా నువ్వు ఏం మాట్లాడతాను అన్న అది అంటావు మమ్మల్ని అంటే ఏమన్నా తెలివి ఉన్నదా అన్న నీకు? ఆడికి తెలివి ఉన్నాక మంచిగానే ఉండురా గిడాతో మనం మాటలు పడుతుంది అన్ని కాక ముందు నచ్చింది గిడాను నమ్మనల్ను ఇది తెలికల్ వాడుకో కాదు కాబట్టి ఈ నెత్తి మీద కూర్చుండి మనల్ని ఎట్టు పడతాడు అంటుంది దీని అమ్మగారి బలం పాడు కాని దీని తొమ్మ నాశనం కాని ఎంతకన్నా అని చెప్పాలరా. ఏందే బాగా మాట్లాడతాను నువ్వే నా అమ్మగారు జోలు ఇస్తాను నాన్నగారి ఇంటికి వచ్చి తింటారా నువ్వే కాదు గింత గింత తింటారు నా అమ్మగారి ఇంటికి పోయి ఏమేం చూస్తానో మాట్లాడు. అవ్వా బాగా మాట్లాడతాను తమ్ముడు తెలుగు ఉందంటాను బిడ్డ ఇంకోసారి నా పిల్లని జోలికి వచ్చారనుకో ఇంట్లోకి వెళ్ళి గెట్టేస్తా అన్నం కూడా పెట్టా నువ్వు రావే పెద్ద ఇళ్ళతోనే గెంటెత్తావు రా గెంటేవా నీ పెన్నమ్మను నువ్వు చెవు తడిపి కట్టిన ఇల్లావే ఈడు ఎలా వచ్చిన పెన్నాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళి గెంటెత్తా అంటాడు ఈయన మోరావులవాడు రారా పోరా ఉన్నది మన నెత్తి మీద ఎక్కి కూర్చున్నది ఏం చేయమంటారు ఏదైనా ఎవరో చెప్తే ఆయన జాడ పట్టుకొని పోతే ఇసంటి దొరసాన్ దొరికింది దాని జాడ సత్యనాశనం కాదు దాన్ని వేసుకున్న కాడికెళ్ళి ఏ నాడు కూడా మేము విఖాం లేకుంటలేదు ఎప్పుడు పని 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 తిట్టు తిట్టు దానికి వచ్చిన బండు పూత వెనకత్తది దాంతో ఎవరినే ఉండాలి ఏడున్నదో రోగిళ్ళల్లా. శైలజ ఓ శైలజ ఏమైనా సోకులు కావాలి అర్థం కాడికెళ్ళి కాదని ఒగ్గు పడిన సైడ్ ఏంటి అత్తమ్మా ఈ ఒగ్గి అక్క వచ్చింది ఛాయ పెట్టుకరా చూసిన ఒక్కొక్క కోడలు ఇంటికి ఎంత లక్ష్మి దాని మొక్క చూసిన చెట్టు నాకు కావాలి చెల్లె మేమన్నా అనుకో మంచి సంబంధం ఇస్తాను అనుకుంటే వాడుక వంగు పాడు కట్టం చేయడానికి చక్కెర డబ్బా ఎక్కడుందో నాకు దొరకలేదు అత్తమ్మా అందుకే ఉప్పు వేసిన ఇంకా నా అయ్య కారమేలే మండి తత్తావు చూసినావు మానస దాని మూరదప్పు మాటలు మూరదప్ప ఎట్లా చెప్తాందో ఎవరన్నా ఇంటికి వస్తే ఛాయ్ ఇస్తారు కానీ ఛాయ్ రుప్పేసి తారే గౌరవం తప్ప ఆడుగాను ఇదంతా ఆడు చేసిన లాగమ్మా ఆడు చేసిన వల్ల మన ఎత్తికి కూర్చుంటుంది ముందుగా లాభ ఆడుకోవు నాడాలి చినిగ్గి ఛాయ్ కూడా పెట్టరు అదంతా చూసినావు మానస ఛాయ్ చేయమంటే ఒకట్లా ఉప్పేస్తే ఎత్తుంది ఓటు చెప్తే ఒకటి చెప్తుంది బియ్యం పొయ్యి మీద పెడుతుంది బోల్డ్ అవుతుంది బియ్యం ఇన్న వంగని స్టవ్ ఏమన్నా కానీ ఆ బట్టలు వింటది మురికే పోదు ఆ సీరిడి చెత్త బాత్రూమ్ మీద అట్నే ఉంటుంది 3 రోజులు అయినా విండది ఒకట్లా కోడలు దొరికింది దీనంత రంపులు ఆడదాన్ని ఇవి ఆడలేవని ఊళ్ళో కూడా చూడలే మానస ఎక్కడ రాత రాత కత్తుకున్నాను పాప ప్రాత నీ రాత చల్లకుండా
ఏందత్తమ్మా అచ్చినోళ్ళందరూ ముంగడ నా ఇద్దరు తీద్దామనుకుంటున్నావా? ఇంకా చాయ్ పెట్టుకొచ్చిన ఇంకొకసారి చాయ్ కూడా పెట్టుకురా నీకు ఏమనుకుంటున్నావో చిచి. బాధపడక జయమ్మ, మాట్లాడలే నీ కోడలు, నేను పోయేస్తా. ఏమాడే మారు గంగల పోను, మన్నిళ్ళలు ఉన్న సంబరం నా ఇంట లేకపోయా. ఒక్కొక్కటి ఎంత మంచిగా అత్తాట కోడలు కలిసి ఉంటారు. అవ్వా అన్నం చూసినవానే అది రాగానే ఎట్లా మారిండో. రేపు నీకు పెన్న వచ్చినాక నువ్వు కూడా గట్టినే మారతావురా. ఇలా ఆడు మారింటి రేపు నువ్వు మారతావు. నాకున్నది గోస కట్టగాలం. అది పై ఆడు నన్ను ఏ పై బావంతుడు చల్లం. అవ్వా అవ్వా రేపు నా పెళ్ళం, అలా దోస్తుల పెళ్ళుందట, పోదామంటుందో 2000. ఎక్కడున్నాయి రే పైసలు? నేను 2 రూపాయలు ఒడిగొసుకొని కూర్చున్నాడా? నా దగ్గరకి వచ్చి పైసలు అంటున్నా, ఇవరిదాకా ఏమంటే 2 రూపాయలని చూసుకొని ఇంతకెళ్ళి వెళ్ళిపోయి కూడి పెట్ట కుమ్ము పెట్ట ఇంతకెళ్ళి పోదట్టి కదా. నీ పెళ్ళవు నువ్వు కట్టపడి కడితే నీ చెవిటి అత్త ఇల్లు కట్టినారా, ఇంతకెళ్ళి బాగుంటున్నావు, దాన్ని చూసుకోరా బాగా మాట్లాడుతున్నావు. కాదే అవ్వా, తమ్ముడు నువ్వు అంటే నువ్వు నా వాళ్ళు, అది పెళ్ళం, అది బయటిది. ఇప్పుడు దానిమ్మ కూడా అంటే అది నన్ను ఊకుంటుందా అని మీరే అర్థం చేసుకోర్రే. ఏంది అర్థం చేసుకునేది? అది కొనుకొచ్చిన కోడలు, అది నేను అంటే అది వాడేది కాదా? కాదే రేపు ఇప్పుడు నన్ను అనుకో, తను కూడా మిమ్మల్ని అనకపోతే అది నన్ను కూడా అంటది. సిగ్గులేదురా మాట అవటానికి, పెళ్ళనికి భయపడుతున్నావు. ఎవడన్నా పెళ్ళ మాట పట్టుకుని అవ్వాయని కాదన్నోళ్ళు ఉన్నారా? అట్టున్నాడు అట్ట అన్నోడు బాగుపడరా. ఇవాళ వచ్చింది ఫెండ్రం, నిన్ను రాదలే, నిన్ను పెంచలే. దొంగ వాడుకో మళ్ళీ ఇప్పుడు సాటుకు వచ్చి అబ్బా 2 రూపాయలు ఉన్నాయా అని అడుగుతున్నావు. సంసార సార్ల గురికి అత్తెత్త కాళ్ళు గురికి ఎక్కడి పాట అక్కడనే వాడతావు తినేది తినుకుంటా. మరి దానికి చెప్తే అండి మావని ఎందుకంటానవే, మరి మావన్న నాకు అప్పుడైది ఇప్పుడైది ఇస్తుంది, నేను కట్టని చెప్తున్నాను అడతలేదారా? కాదన్నా వదిన నిన్న అన్న సప్పుడేకుంటావు కానీ అవ్వను నన్ను అంటే ఎట్లు ఉపయోగపడతారు చెప్పన్న. అరే తమ్ముడు నాకైతే మీ మీద ప్రేమ లేదారా? ఇప్పుడు నేనేమో నన్ను అనుకో, మళ్ళీ లొల్లి రా, ఎందుకు బయట పడతాయి? డిస్కషన్ బాగానే పెడతారు, నా గురించేనా? ఏం సంగతి మరి? ఏ నీ గురించి కాదు అవ్వ చెప్పే. ఏ నీ గురించి ఎందుకంటే మేము నా పోరగాళ్ళకి ఏదో బుద్ధి మాట చెప్పుకుంటాను, నీ గురించి కాదు. మీరు నా గురించి అనుకుంటారని నాకు అర్థమైంది. ముగ్గురిని ఫస్ట్ చూస్తా, జాగ్రత్త. చిన్న వరదని మూడు మాటలు ఎట్లా మాట్లాడుతుందో, అది వచ్చినోడు అనుకుతున్నావు మరి తప్పు చేస్తారేమరా? అమ్మా నువ్వు కూడా దానికి అడిగినావు కాదే, ఏం లేదన్నావుగా, మరి దాని గురించి అంటానని చెప్పలేదు. నా పైసలు ఇవ్వని పోతా ఫంక్షన్కు. మరి చూసుకో బొడ్డు ఖర్చు ఉన్నాయి, తీసుకొని పాడు కాపో. మంచి సిగ్గులే ఎలా ఇంతెత్తైనా కూడా నా సంపాదన కష్టపడతాను. నువ్వు చేసిన కట్టం ఎడబోతుంది, అన్ని తెచ్చుకుంటానికి అన్ని తెచ్చుకుంటానికి దిన మెరిగిన కోడి ఇల్లెక్కి పోసానని అదేమో బాగా మాట్లాడుతుంది బాబు. అవ్వా పెళ్ళి పోయేస్తాం. సరే ఫైలంగా ఫైలంగా రాదు, సీకటే లేకుండా కుంది. శైలు రాంగ్ ఏమన్నా తీసుకురాయే అట్టి పందన్న సంతకాయలన్న ఉంటే మా తీసుకొస్తుంది. గాదిన తోటి ఏంది అవ్వా? లేకపోతే ఏంట్రా మనం ఇచ్చిన పైసలు పట్టుకొని పోయేది అక్కడ రూపులు ఆడుతుంది. ఫోన్ నంబర్ తెలిసి పాడు కాలేదు, ఎవరితో ఫోన్ అంటే చేపిద్దామంటే ఈ చిన్న వాడక వేడవేంటో మంది కొమ్మల కొన్న ఒక్క వాడక ఉంటే దొరకడు దొరుకుతుంటుంది. ఎట్లయినవరా పొద్దుగాల పోయినా ఉంటారాలే? నేను అడిగినాగా మా దోస్తులు గారు క్రికెట్ ఆడుతుంటే అక్కడికి పోయి ఆడున్నా. అయితే మనం కానీ అన్నగా అడుగు, ఏడుదాకా వచ్చింది ఒకసారి ఫోన్ చేయి. ఇంకా రాలేదా? ఇంకా రాలే. ఫోన్ చేస్తావు. కడిగేస్తాడు కాదే, మళ్ళీ ఒక్క వాళ్ళక చేయి. మళ్ళా కడిగేస్తాడు. దాన్ని వచ్చే మన వాడు దాని దగ్గర ఉండవచ్చు ఫోను, అదైతేనే కాడు చేస్తుంది. ఆడెందుకు కాడు చేస్తాడు? మళ్ళీ పని చేస్తావు. అబ్బా కాడు చేస్తానులే. మనసు అబ్బా ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. ఎన్నిసార్లు వేయాలి? చేస్తాను కాడు చేస్తాను, చేస్తాను కాడు చేస్తాను. నేను చేయగా
అయ్యో చెయ్యరాదురా. నేను చెయ్యను నీకు. ఫుల్ సాలా చేసినా నీకు. నీ ముంగనే చేసినా నాలుగు ఐదు సార్లు. నీకు తెలు కదా. మళ్ళీ ఒకసారి చేస్తా ఒకసారి. మళ్ళా కడిగిస్తాను. అలాకే వచ్చిందిరా కత్తరా. ఏమో ఇక నేను నేను చెయ్యను. అలా చూసినవారు మనోజ్ గా ఫోన్ దాని దగ్గర ఉందట అందుకనే అది కట్ చేయవచ్చు అన్న దగ్గర ఉంటాడు ఎత్త పోనా ఎందుకే అంతగానో మనుషులంటే లెక్క చేయవు విలువ చేయవు ఏందే బాగా మాట్లాడుతానో నా మొహం తోటి నేనే కదా పోక పోక బయటికి పోయింది నీ కొడుకునే నేను గొర్క తింటానా ఏమన్నానా ఎందుకే అవ్వా నువ్వు ఫోన్ చెప్పినా కానీ పెళ్లి పోతానో అని ఊకి ఎందుకు ఫోన్లు చేస్తాను మేము రావా మాకు తెలియదా అవ చూడరాడు ఎట్లా మాట్లాడతాడో ఇలా వచ్చిన వాళ్ళు ఎటువంటి అట్టే మాట్లాడతాడు కళ్ళ కనబడతలేమారా బయటికి పోయి మరి చీకటి అయితే ఎలా అయితే వచ్చే వరకు అని తల్లిని కొట్టుకొని చేస్తే తప్ప అన్న మీరు వచ్చేదాకా ఎంత టెన్షన్ అవుతుందో మీకు అర్థమవుతుందానే శైలజ డాక్టర్ లేడా పక్క ఊరికి పోయిందట ఒక మంచి నీళ్ళన్న రాగు లే బిడ్డలే పంట అట్నే పారంతా కోపుకుంపంట మరి ఏం తింటే రెండు అట్ట బిల్లు గిట్ చేయాలా మరి ఏం చెప్తా సాయట్టండి సాయట్టల్లా ఏదో అట్ట అంటే నా కొడుకు పోయిందా పట్టుకే నీ మీద నాకు ఏం కోపమే బిడ్డమైన కోడలైనా నువ్వేనాయ లే బిడ్డలే లేచి కూసో శైలజ గవాన్ని మనసులో వేసుకోకే నాకు బిడ్డమైన కోళ్ళమైన నువ్వే గవాన్ని మర్చించుకో రెండు రొట్టె పిల్లలు చేస్తా లేచి మొహం కడుక్కుందా ఏడు నాకు ఎందుకు ఏడుతాను పెద్దోడు వస్తుండు కదా దావాకన్న కన్నా లొల్లి లేదు మన లేదు రద్దానికి వేయంతగా ఆడుతాను చూడు ఎట్టుంది ఫానం అంతా ఉన్న లగ్గవాన్ని వేయి ఏడ తిరిగచ్చిర్రో ఏ గాలో ఏం దావరో ఏం దయ్యమో కోడిగుడ్డ అన్నది ఇంపే పోచి పోరు ఎందుకు ఎడతారు వేషాయలు హాస్పిటల్ తీసుకుపోతా కదా ఎందుకు నన్ను కూడా క్షమించే శైలజ నేను కూడా అత్తనన్న గర్వంతో నిన్ను ఎన్నో మాటలు అన్నిటివాడు తట్టే తిట్టినగా వాడిని మనసును పెట్టుకో ఏమైతే నీకు జ్వరం వచ్చినావో గానీ అత్త కూడా విలువ మీకు తెలిసింది ఇక నుంచి మన ఇంత ఏలు అయితే ఉండదుగా ఇద్దరు కలిసి ఉన్నట్టే కదా సరే పట్టుకోర్రి అబ్బా ఈ విషయం నా తమ్ముడు తెలిస్తే ఎంత సంతోషిస్తాడో ఏడవేంట్రా పాస్వర్డ్ పాడుకోవు నువ్వు కొంచెం లే మరి మా ఆసుపత్రి పోదాం చెప్పాను మొహం నడుపుకుందులే నీళ్ళు ఎచ్చవెత్తిన కాగినాయి